మనం తీసుకున్న టీ షర్ట్ కానీ లెగిన్ కానీ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. తీసుకొని మన స్టిచ్ వచ్చిన సైడ్ ఉంటుంది కదా, స్టిచ్ వచ్చిన సైడ్తో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ బట్టి మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. నేను ఇక్కడ లెంత్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 26 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో దాన్ని బట్టి మనం మార్కింగ్స్ చేసేసుకోవాలి. మార్కింగ్స్ చేసేసుకొని ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి కానీ లేదంటే బౌల్ యూస్ చేసి కానీ నార్మల్ ఫ్రీ హ్యాండ్తో కానీ మనం ఇలాగ 2 డాట్స్ ఒక కర్వ్ షేప్లో కలిపేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, సో ఇలా కట్ చేసిన దాన్ని రాంగ్ సైడ్లో పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ హెమ్మింగ్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి టీ షర్ట్కి. మీకు లేదంటే కనుక మీరు కూడా హెమ్మింగ్ చేసేసుకోండి.